ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతమంది అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లి ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చారు ప్రతి ఒక్కరికి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగామంటే అడుగు అడుగున రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానమంతా రాజశేఖర రెడ్డి బిడ్డ మీద ప్రేమగా కురిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పాదయాత్రను ఇంత దూరం చేయగలిగింది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర నడిచింది నేనైనా నడిపించింది మాత్రం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే ఈ రోజు ఈ సందర్భంగా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా మరొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ కు కేటీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి సవాలు విసురుతుంది మీ పాలన అద్భుతం అని మీరు అంటున్నారు నిజంగానే మీ పాలన అద్భుతం అని మీకు నమ్మకం ఉంటే ఒక్క రోజు నాతో కలిసి పాదయాత్ర చేయండి ఎన్ని సమస్యలున్నాయో నేను చూపిస్తాను నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను క్షమాపణ చెప్పి ఇంటికి కానీ నిజంగానే ప్రజలకు సమస్యలు ఉంటే మాత్రం మీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి తమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించారు కేసీఆర్ గారు ఈ రోజు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అవార్డులు తీసుకుంటున్నారే అసలు అవార్డులు ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు కదా ప్రజల్ని ఏమో ముంచేశారు ప్రజలకేమో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు అరచేతిలో వైకుంఠం చూపించాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పాడు కదా ఎన్ని ఆశలు చూపించాడు రుణమాఫీ అన్నాడు చేసిండా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండ అసలు ఫీజు మెంట్ కనిపిస్తుందా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా ఉండదు ఫీజు రీయింబర్స్మెంట్ అసలు ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు డబ్బులే చెల్లించకపోతే హాస్పిటల్ మొత్తానికే ఎత్తేస్తున్నారు కదా ఆరోగ్యశ్రీ ఇక వాళ్ళ పాలన గొప్పగా ఉంది అని డబ్బా కొట్టుకుంటున్నారంటే ఇక అబద్దాలు కాకపోతే ఏది ఇది మోసపు పాలన కాకపోతే ఏమిటి ఇది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అయిపోయింది కదా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు కాళేశ్వరం అంటున్నారు మిషన్ భగీరథ అంటున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు లక్షల కోట్ల ఆ కాంట్రాక్టర్లతో కుమ్మక్క అవుతున్నారు లక్షల కోట్ల రూపాయలు కమిషన్ కింద తీసుకుంటున్నారు పట్టపగలే ప్రజలందరూ చూస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఖజానాన్ని దోచేసుకున్నారు కదా కేసీఆర్ గారు అసలాం హలో హాయ్ వన్యూస్టీ